విశాఖ జిల్లా సింహాచలం క్షేత్రంలో విశిష్టతను సంతరించుకున్న గిరి ప్రదక్షిణకు భక్తులు తరలివస్తున్నారు. అధికారికంగా మధ్యాహ్నం 3 గంటలకు స్వామివారి పుష్పరథం ప్రారంభమవుతుంది. కానీ ఉదయం నుంచే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు. గిరి ప్రదక్షిణ సుమారు 32 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. సింహాచలం నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా హనుమంతవాక జంక్షన్, తెన్నేటి పార్కు, ఎంవీపీ డబల్ రోడ్డు, సీతమ్మధార, మాధవధార, ఎన్ఏడి, గోపాలపట్నం, బుచ్చిరాజుపాలెం, ప్రహ్లాద్పురం మీదుగా భక్తులు తిరిగి సింహాచలం చేరుకోనున్నారు. తొలిపావంచ దగ్గర సింహాద్రి అప్పన్నకు ప్రత్యేక పూజలు చేయనున్నారు. గిరి ప్రదక్షిణతో సింహగిరి సమీపంలోని అడవివరం గ్రామంలో భక్తులు సందడి నెలకొంది. పాత గోసాల కూడలి, పాత అడవివరం కూడలి వద్ద వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు.